బీహార్ లాగా చేశారు కనుక అది ఉంటది. అయితే ఇప్పుడు దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తారు అనేటువంటి దాని గురించి చెప్పే ముందు మన డిస్కషన్ లో అనేక అంశాలు వచ్చాయి. చేసిన వాగ్దానాలను అమలు జరపకపోవడం, లేకపోతే మీకు ఈ విషయం తెలిసి కూడా మీరు ఎట్లా చేశారు అనేటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా వచ్చాయి. మన దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి జబ్బే అది. అందరికీ అన్నీ తెలుసు, అయినా కానీ అరచేతిలో స్వర్గం చూపించడం అనేటువంటి తెలుసు. ఉదాహరణకి 10 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారి ఆయన వచ్చినప్పుడు నల్లధనాన్ని వెలుగుదీస్తామని చెప్పారు. ఇప్పుడు ఏ బీజేపీ నాయకుడిని ఎవరన్నా చెప్పమానండి? ఈ గడిచినటువంటి 10 సంవత్సరాల్లో మూడోసారి అధికారానికి వచ్చినా గానీ నల్లధనాన్ని ఏమైనా బయటకు తీసిన పాపాన పోయారు, అసలు ఎంత తీశారు అనేటువంటి ఒకటి అయితే నల్లధనం లేదా సమాజంలో వాళ్ళకి తెలియదా? నరేంద్ర మోడీ గారికి తెలియదా? ఎందుకని నోట్ల రద్దు అందుకే చేసామంటారు కదా బీజేపీ పార్టీ వారు. నోట్ల రద్దు నోట్ల రద్దు చేసామంటున్నారు. నోట్ల రద్దు చేసినప్పుడు 50 రోజుల్లో లేదా 100 రోజుల్లో ఫలితాలు చూపించకపోతే నా మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఏం చేశారు, ఏమి సాధించారు? దానివల్ల ఖజానాకి నష్టం చేకూర్చారు. కొత్తగా నోట్లు ముద్రించడం ద్వారా పాత నోట్లన్నీ రద్దు చేసి ఖజానాకి నష్టం చేకూర్చారు. ఒక్క 10,000 కోట్ల రూపాయలట నల్లధనం వచ్చిందట. ఆ 10,000 కోట్లు కూడా ఉదాహరణకు మా ఇంట్లోనే ఒక 2,000 రూపాయలు ఎక్కడో పెట్టాం. 500 రూపాయల నోట్లు, 1,000 రూపాయల నోట్లు అది దొరకలేదు, తర్వాత దొరికాయి. అట్లా అనేక మంది తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు ఆ విధంగా అట్లా రానటువంటిది తప్ప దాని వల్ల సాధించింది ఏమీ లేదు. తర్వాత ఎక్కడైనా నరేంద్ర మోడీ గారు ఇదిగో నేను ఈ పొరపాటు చేశాను, నాకు తెలియక చేశాను నేను ఇది అని చెప్పేసి ఎక్కడన్నా ఆ పొరపాటును ఒప్పుకున్నారా ఇంతవరకు నరేంద్ర మోడీ గారు? ఆ పెద్ద నోట్ల రద్దు అనేటువంటి పిచ్చి పని ప్రపంచంలో ఏ నాయకుడు చేయలేదు, తెలుసు అది. కానీ ఎందుకు చేశారంటే అది ఒక స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ విఫలమైంది కానీ మాట్లాడారు. అదేవిధంగా మన బీఆర్ఎస్ పెద్దలు అడుగుతుంటారు, మీకు తెలుసు కదా అని కాంగ్రెస్, ఎస్ తెలుసు, చేయకూడదు అది. నేను కూడా చెప్తున్నాను, మీరు దళిత బంధుకి 3 సంవత్సరాల పాటు బడ్జెట్ లో 17,000 కోట్ల రూపాయలు కేటాయించి ఎంత ఖర్చు చేశారో మీరు చెప్పగలరా? చెప్పలేదు. ఎందుకంటే ఖర్చు చేయలేదు, కేటాయింపులు తప్ప దాన్ని మళ్ళా రద్దు చేయవు. బడ్జెట్ ప్రారంభంలో కేటాయిస్తారు, చివరిలో రద్దు చేస్తారు. మరి మీకు తెలియదా? తెలియకుండానే డబ్బులు లేవని మీకు తెలియదా? తెలియకుండానే 17,000 కోట్ల రూపాయలు చొప్పున ఎందుకు వేశారు అనే దానికి సమాధానం లేదు. అదే విధంగా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాము కొనిస్తామని చెప్పారు. తర్వాత ఏం చెప్పారు, అసలు దళితులకు 3 ఎకరాల భూమి కొనాలంటే భూమి లేదు, ఎవరు అమ్మేవాళ్ళు లేరు అని చెప్పేసి ఎవరు చెప్పారు? మరి ఆ వాగ్దానం చేసేటప్పుడు మీరు దొరుకుతుందా లేదా అనేటువంటిది తెలుసుకోవాల్సిన పని లేదా? అదే విధంగా బీజేపీ కూడా అనేక వాగ్దానాలు చేసింది. నేను చెప్పింది ఒకటి, అది ఒకటి మన పెద్ద నోట్ల రద్దు, ఇది బ్లాక్ మనీ మరి తెలియదా? తెలుసు. అదేవిధంగా 2 కోట్ల ఉపాధి కల్పిస్తాం, ఉద్యోగాలు ఇస్తామంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని కాదు, అది తెలుసు. ఆ మాత్రం 2 కోట్ల మందికి ప్రతి ఏటా ఉపాధి కల్పిస్తాము వివిధ పరిశ్రమలు అన్నారు ఎక్కడన్నా. అదేవిధంగా గుజరాత్ మోడల్ని దేశం అంతటా అమలు జరుపుతామని చెప్పేసి ఇదే నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఎక్కడన్నా దేశం అంతటా వదిలేద్దాం, కనీసం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు జరిపారా? దారిద్ర్యం తాండవించేటువంటి ఉత్తరప్రదేశ్ కానీ లేకపోతే మధ్యప్రదేశ్ కానీ బీహార్లో కానీ వాళ్ళ ప్రాధాన్యత ఇచ్చి మరి గుజరాత్ లాగా పారిశ్రామికంగా వాణిజ్యపరంగా అభివృద్ధి చేశారా? ఇన్నేళ్ళు అవుతుంది తెలియదా? మరి మీకు తెలిసి కూడా మోసం చేశారని అనుకోవాలా? అందుకని ప్రతి రాజకీయ పార్టీ సార్ ఒక్క నిమిషం ఆపుతున్నానండి, తప్పుగా అనుకోవద్దు. కోటేశ్వరరావు గారు మీరు అన్నటువంటి మాటలకి ఆయన సమాధానం చెప్తా అంటున్నారు దీపక్ గారు బీజేపీ పార్టీ నుండి వారికి అవకాశం? నేను చెప్పడం కాదు సార్, ఇక్కడ మీరు ఆన్లైన్ మీ దగ్గర మొబైల్ ఉంటే చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తా సార్, చెక్ చేసుకోండి. మీ దగ్గర మొబైల్ ఉంటే ట్రై టు ప్లీజ్ చెక్ ది ఇన్ఫర్మేషన్. ఇది నేను చెప్తున్నది ఆన్లైన్ ఉన్నది సార్, ఆన్లైన్ ఉన్నది మాట్లాడుతున్నా సార్. నేను ఆన్లైన్ ఉన్నది కోటేశ్వరరావు గారు అదే అంశాలకు సంబంధించి ఆయన చెప్పాలనుకున్నది చెప్తారు. ఒక 2 మినిట్స్ ఇద్దాం దీపక్ గారు. ఏంటి మేడం ఆన్లైన్? ఇది నేను సృష్టించింది కూడా కాదు,
జనరల్ కొట్టండి దట్ ఈస్ టోటల్ బ్లాక్ మనీ రికవర్డ్ అని కొట్టండి మీకు ఇది వస్తుంది. ఇట్స్ అన్ ఎన్డీటీవీ రిపోర్ట్ ఓకే December 12, 2022 ఇక్కడ ₹1.25 lakh crore బ్లాక్ మనీ రికవర్డ్ బై గవర్నమెంట్ యూనియన్ మినిస్టర్ లెక్కలతో సహా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అదే బ్లాక్ మనీ అదే చెప్తున్నారు ₹1.25 lakh crore రికవర్డ్ బై యూనియన్ గవర్నమెంట్ చెప్పండి. అంటే సార్ ఏం చెప్పింది అంటే 10,000 crore రికవర్ చేసిర్రు అన్నా దానికి నేను నేను ఇది ఇది నేను చెప్తున్నది కాదు, ఇక్కడ రిపోర్ట్ ఉన్నది మీరు చూడండి అని చెప్తున్నాను నేను. ఎవరికి సార్ 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 ఎవరికి ఎవరికి ఎక్కడ కూడా మీరు ఒకసారి సార్ ఒక్క నిమిషం డోంట్ క్రియేట్ ఎ ఫేక్ నరేటివ్. ఒక ఫేక్ నరేటివ్ అనేది బిల్డ్ చేశారు సార్. వినండి సార్ వినండి వినండి పెద్దలు మీరు ఒక్క నిమిషం వినండి వినండి ఒక నిమిషం ఒక ఫేక్ నరేటివ్ రీసెంట్గా ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ ఒక ఫేక్ నరేటివ్ అమిత్ షా గారి వీడియోని తీసి చేసిందో కాన్స్టిట్యూషన్ రద్దు చేస్తారని చెప్పేసి ఒక ఫేక్ నరేటివ్ సార్ వినండి సార్ మీరు వినండి పెద్దలు వినండి ఒక ఫేక్ నరేటివ్ బిల్డ్ చేయడం జరిగింది. డబ్బులు అనే చెప్తాను అది కూడా చెప్తాను డెఫినెట్లీ వెళ్తా డెఫినెట్లీ వెళ్తా వెళ్తా డెఫినెట్లీ వెళ్తాట ఒక ఓపిక పెట్టండి మీరు ఓపిక పెట్టండి. ఆయన చెప్పాక మాట్లాడదాం ఒక్క నిమిషం. నాకు ఏమనిపిస్తుంది అంటే కోటేశ్వరరావు గారు కాంగ్రెస్ ఏమంటారు స్పోక్స్ పర్సన్ కావాల్సింది, కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ కావాల్సింది అసలు లేదా కాంగ్రెస్ అనలిస్ట్ లెక్క వచ్చారా నాకు అర్థం అవ్వట్లేదు. రామూర్తి గారు దాని గురించి మాట్లాడతారంట ఒక్క నిమిషం అంటే ఇప్పుడు ఈ రెండు పార్టీలు సార్ సార్ ముందు ఎన్ని ముందు ముందు ఎన్ని ముందు ఎన్ని ఎయిర్పోర్ట్స్ ఉండే సార్ ఇండియాలో ముందు ఎన్ని ఎయిర్పోర్ట్స్ ఉండే సార్ ముందు ఎంత ఎలక్ట్రిఫికేషన్ ఉండే సార్ మనకి లేదండి ముందు ఎన్ని ఎయిమ్స్ ఉండే మాట్లాడండి ఏం సార్ అవి మీకు కనిపించావా? ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ అయినము అది మీరు కనిపించట్లేదు. మీరు అడిగిన దానికి నేను చెప్తున్నాను మీరు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 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 ఒక్క నిమిషం అండి వాళ్ళు తప్పు వాగ్దానాలు చేసి గవర్నమెంట్ లోకి వచ్చి ఇప్పటి వరకు కూడా వాళ్ళు వాగ్దానాలు ఫుల్ఫిల్ చేయలేదు. అది ఒక్కసారి ప్రశ్నించారు అండి, ఎందుకు ప్రశ్నించారు సార్? మీరు మీ బాధ్యత కాదా ఒక అనలిస్ట్ లెక్క మీ బాధ్యత కాదా చెప్పండి. మీరు 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 బీజేపీ గురించి మాట్లాడుతున్నారు మరి కాంగ్రెస్ పార్టీ సరే సార్ మేము చేసిన తప్పులుంటే మీకు హక్కు ఉన్నది నైతికంగా మీకు 100% హక్కు ఉన్నది మీరు మీరు నిలదీస్తున్నారు నేను దాని జవాబు చెప్తున్నా. మీరు మీరు కాంగ్రెస్ పార్టీని ఒక్క తప్పన మీరు నిలదీస్తున్నారా సార్? ఎందుకు దిగారు సార్ మీరు? దీపక్ గారు ఒక్క నిమిషం, విపక్షాలే ఖచ్చితంగా ప్రశ్నించాలి, మీరే ప్రశ్నించాలి విపక్ష. మేడం అనలిస్ట్ అన్న వ్యక్తి అనలిస్ట్ అన్న వ్యక్తి న్యూట్రల్ గా మాట్లాడాలి. లేదు ఆయన బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతారు, బీజేపీని ఆయన అనలిస్ట్ తప్పనట్లేదు. అనలిస్ట్ అనేది న్యూట్రల్ ఉండాలంటున్నాను నేను. Why is it only for BJP? Why not for Congress party? Why for only BRS party is negative? Oka amshamlo BJP na aina question chesi ekkadandi ina maatladindi ante okka amsham cheppandi Congress party gurinchi tappu Congress chesindi ummaadiki tappu ippudu varaku ledandi yaadadu avutundi ippudu varaku vallu okka haami amala parichukunda aina adi minnala diru mari atla kadu manam ee roju kulagana gurinchi maatladutam kulagana annapudu ee topics ellinappudu avi tiyala sir responsibility Bharatiya Janata Party tappulu